అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఒకటి, నా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రెస్ మిత్రులకి నేను ప్లాట్స్ ఇవ్వడం జరిగింది. దయచేసి మా ప్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రెస్ మిత్రులకు ఇచ్చిన ప్లాట్స్ని కాంగ్రెస్ వాళ్ళతోనే కాంగ్రెస్ వాళ్ళే కేసులేయించి ఇలా ఆపుతా ఉన్నారు, ప్రెస్ మిత్రులని ఇబ్బంది పెడతా ఉన్నారు. నేను చెప్తున్నా ఇది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా కేసు వేసిన వ్యక్తి మంత్రి పొన్నం ప్రభాకర్ గారి శిష్యుడు. పొన్నం ప్రభాకర్ గారు, మీకు నా మీద కోపం ఉంటే నా మీద తీసుకోండి, కానీ మీరు మీ శిష్యులతోని కేసు వేయించి ప్రెస్ మిత్రులను ఇబ్బంది పెట్టడం మాత్రం మంచి పద్ధతి కాదు అని చెప్పి నేను మంత్రి గారు కూడా చెప్తా ఉన్నాను. నిన్న కౌశిక్ రెడ్డి పొన్నం ప్రభాకర్ శిష్యుడు ఈ ఫ్లాట్ల విషయంలో, జర్నలిస్ట్ ఇచ్చిన ఫ్లాట్ల విషయంలో కేసు వేసిండు పొన్నం ప్రభాకర్ అనుచరుడు శిష్యుడు అని చెప్తా ఉన్నారు, అది ఎంతవరకు నిజం? మీరే చేసిరని తెలిసింది మాకు, ఎందుకు వేయాల్సి వచ్చింది ఆ కేసు? అసలు కౌశిక్ రెడ్డి గారు ఈరోజు మీడియాలో మాట్లాడిన, మీడియా పాయింట్ ముందర మాట్లాడిన మాటలు అది చాలా తప్పైన మాటలు. పొన్నం ప్రభాకర్కు నాకు గత 25-30 ఏళ్ళ నుంచి సంబంధం ఉంది. ఆయన ఎన్ఏసీఏలో పనిచేసిన కాంచి నేను కూడా ఆయనతో పనిచేస్తూ ఉన్నా. నేను ఆ ఎక్కడనైతే కౌశిక్ రెడ్డి పట్టాలు ఇచ్చిండో ఆ పట్టాల ప్లేసు నేను మా ఉప్పల్ నరసింహాపూర్ గ్రామ పరిధిలో ఉన్నటువంటి కేసీ క్యాంపు. నేను 13 సంవత్సరాలు నేను నా భార్య సర్పంచ్ చేసినాము. నేను సింగిల్ విండో చైర్మన్ ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారానే. కానీ కౌశిక్ రెడ్డి అన్నట్టు ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ విప్పు, ఆయన విలేకరులను మభ్యపెట్టి అనవసరంగా ఒకటి కాదు రెండు కాదు హుజూరాబాద్ మండలంలోనే 60-70 మందికి పట్టాలు ఇచ్చిండు. అందులో బినామీ పేర్లు కూడా ఉన్నాయి. సరే, ఆయన ఏ పట్టాలు ఇచ్చుకుంటే నాకు అభ్యంతరం లేదు. విలేకరులకు పట్టాలు ఇద్దని నేను అంటలేను, విలేకరులకు నేను వ్యతిరేకం కాదు. కాకపోతే ఆయన ఇచ్చుడు తప్పు ఇచ్చిండు, గ్రౌండ్లు ఇచ్చిండు. మినీ స్టేడియం శాంక్షన్ అయింది వాళ్ళ గవర్నమెంట్లనే. మినీ స్టేడియం పక్కపంటి హెలీప్యాడ్ ఉన్నది, అక్కడ ఒక స్కూల్ ఉన్నది, ఆఫీస్ మొత్తం గ్రౌండ్ అనేది ఎప్పటికో 40-50 వేలు క్యాంపు పుట్టిన కానీ గ్రౌండ్ ఉన్నది. దమ్మకపేట ప్రజలు కానీ క్యాంపు ప్రజలు కానీ అక్కడ బతుకమ్మలు ఆడుకుంటారు. స్కూలు సెలవుల సమయంలో నర్సింగాపూర్ పిల్లలు, దమ్మకపేట పిల్లలు, క్యాంపు పిల్లలు, ఇంకా కాటరపల్లి పిల్లలు అక్కడ క్రికెట్ ఆడుకునే గ్రౌండ్ అది. ఈ క్రికెట్ ఆడే కౌశిక్ రెడ్డి, క్రికెట్ ప్లేయర్ అనే చెప్పుకునే కౌశిక్ రెడ్డి అనవసరంగా అక్కడ విలేకరులకు ప్లాట్లు ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు? తొందరపాటు నిర్ణయమా? ఆయన ఎలక్షన్ ముందున్నదని ఎందుకు ఇచ్చుకుంటాం? మా నాకైతే సంబంధం లేదు, ఎందుకంటే ఇది రాజకీయ కోణం కాదు. నేను ఎలక్షన్ కంటే ముందే ఆయన పట్టాలు ఇచ్చిండు. పట్టాలు ఇచ్చిన తర్వాత నేను తెలుసుకొని కౌశిక్ రెడ్డి గారు కూడా ఫోన్ చేసి అడిగితే అన్న ఇచ్చిన ఏదో అయిపోయింది అయిపోయింది అన్న, ఏదో నడవని నీకెంత అన్నానంటే నేను అట్లా కాదు భయ్య, నేను ఆ ఊరికి 10-15 సంవత్సరాలు సర్పంచ్ చేసిన, నాకు ఆ గ్రౌండ్ గురించి తెలుసు, అక్కడ ఆట స్థలం అదంతా, మీరు అనవసరంగా దాన్ని ఇచ్చి రాద్దాంతం చేస్తాను. నేను విలేకరులకు వ్యతిరేకం కాదు, మీరు వేరే కాడ ఇయ్యి, కావాలంటే డబుల్ బెడ్రూమ్ ఉన్నది మీ గవర్నమెంట్ అని అవి ఇచ్చిన అయిపోతుంది కదా వాళ్ళకు అని. అయినా ఆయన నేను ఏదో ఇచ్చిన అన్న అని చెప్పి దాటేసిండు. ఆయన దాని తర్వాత నేను అన్ని రైట్ టు ఇన్ఫర్మేషన్ పెట్టి అది 9వ నెలలో నీ కోర్టులు లేచిన, దాన్ని హైకోర్టులు లేచిన, హైకోర్టులో కేసు నడుస్తుంది. కేసు నడుతా అంటే కూడా ఆయనకి అప్పుడు పొన్నం ప్రభాకర్ అన్నట్టు ఆయన అప్పుడు ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు. పొన్నం ప్రభాకర్ నాకు 25-30 ఏళ్ళ నుంచి సాన్నిధ్యం ఉన్నది, మంచి చెడో కలిసి ఉంటాను పార్టీలో. ప్రధానంగా కౌశిక్ రెడ్డి చెప్పింది ఏంటంటే, అన్నా నేను నన్ను విలేకరులు ఇబ్బంది పెడతా ఉన్నారు, వాళ్ళకి మాట ఇచ్చిన, వాళ్ళు నా వార్తలు రాయరు, నేను ఏదో ఇస్తా, మీరు కేసు వేయాలి దాని మీద మళ్ళీ అది అవుతుంది అని చెప్పిండ. మీరు కేసు వేస్తా అని చెప్పిన ఆయనకు అన్న ఎందుకన్నా కేసు వేసి, ఎందుకంటే లేదు నేను కేసు వేస్తే ఎందుకంటే నా విలువ పోతుంది అక్కడ. నేను చెప్పిన ఆయనకు కేసు నేను వేయబోతానా, కేసు వేస్తాను, నేను కేసు తప్పకుండా ఇస్తాను, ఎందుకంటే నాకు నా విలేజ్ సంబంధించిన ఇష్యూ, అది 4-5 గ్రామాలకు సంబంధించిన ఇష్యూ గ్రౌండ్ అది, అక్కడ హెలిప్యాడ్ ఉన్నది, రేపు రాబోయే భవిష్యత్తు దూరదృష్టితో వెనకడ ఆడ 3-4 ఎకరాల గ్రౌండ్ అది. మీరు అనవసరంగా, మీరే క్రికెట్ ప్లేయరు, మీరు గంటల పట్టాలు ఎట్లా ఇస్తారు చెప్పండి. వేరే కాడీని కావాలంటే నేను విలేకరుల వ్యతిరేకం కాదు, ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు, కానీ చెప్పిన ఆయనకు చెప్తే ఏదో దాటేసే ప్రయత్నంలే, ఏ కన్నా అన్నట్టుగా మాట్లాడి అయినా కూడా నేను ఊకోలేదు. 9 నెలలనే నేను హైకోర్టులో అడ్వకేట్ని పెట్టి వేసిన, వేసి రైట్ టు ఇన్ఫర్మేషన్ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ గారికి సామాన్లు వచ్చినాయి. అది కేసు ప్రాసెస్ ఉన్నది, ఆయనకు తెలుసు కూడా. ఈ మధ్య కాలంలో కూడా ఒక 15-20 రోజుల క్రితం కూడా ఆయన ఏదో మున్సిపల్ ఆఫీస్లో మీటింగ్ పెట్టిండు విలేకరులది, పెట్టినాడు కూడా. ఏ మీరు పొన్నం ప్రభాకర్ దగ్గర ఓన్లే, మీరు అందరూ నాకు విలేకరులు చెప్పినా ముచ్చట కొంత, నాకు దగ్గర ఉన్న విలేకరులు చెప్పిన, మీరు పొన్నం ప్రభాకర్ దగ్గర ఓన్లే, సామిరెడ్డి పొన్నం ప్రభాకర్ దగ్గరే కదనే, మీరు పోయి ఏదో కేసు కొట్టేయమని చెప్పి పోయినట్టు కూడా అన్నాడు ఆయన. ఆ తదుపరి 2-3 రోజుల తర్వాత నాకు నేను ఆయన ఫోన్ చేసిన, అంటే నా బిజినెస్ వ్యవహారంలో నా వృత్తిపరంగా వేరే విషయంలో నేను ఆయన ఎమ్మెల్యే కనుక ఆయనకు ఫోన్ చేసిన,
కౌశిక్ మరి ఏం సంగతి గిట్టికి వివరం ఉన్నది అంటే అన్నా ఆ కోర్టు అది ఏంది ఆ కోర్టు ఏదో ఒడగొట్టుకోపోయినా అంటే నేను ఎట్లా ఒడగొడతా కౌశిక్ ఒడగొట్ట నేను ఇష్యూ అది ఆల్రెడీ కేసు నడుస్తుంది అప్పుడు అయిపోయింది దానికి మళ్ళీ నేను ఒడగొట్టే పరిస్థితి లేదు అది కేసు అయిపోయినాడే లేక దిస్ మెడల్ ఆర్డర్ పట్టుకొచ్చేదాకా నేను ఊపోను నాకు విలేకరులు వ్యతిరేకం కాదు కావాలంటే మీరు రేపు ఏమైనా వేరే పనులు పెట్టి వాళ్ళకి మంచి వేలో లక్ష ఇప్పిరి కానీ నేనైతే అది ఊపుకోను చాలా మంది గ్రామస్తులు ఆడుకుంటారు మీకు ఇప్పుడు సండే రోజు చూస్తే ఆ పక్క పాయింట్ ఆ గోదావరిలో ఇంకా క్రికెట్ ఆడతారు పిల్లలు 20-30 మంది డే సండే సండే చూడండి మీరు అంత ఆ గ్రౌండ్కి అంత ప్రాధాన్యత ఉన్నది అక్కడ టెంపుల్ ఉన్నది అంత మంచి వాతావరణం ఉన్న గ్రౌండ్ అక్కడ తీసుకుపోయి విలేకరులకు ఇళ్ల పట్టాలని ఇచ్చి అనవసరంగా ఇచ్చి ఆయనే రాజకీయ లబ్ధి కోసం ఇంకోళ్ళను ప్రతిసారి మంత్రినో ఇంకేవాళ్ళనో వాడుకోవడం కరెక్ట్ కాదు అది ఆయన చెప్పిన నేను మొదటికెళ్ళి చెప్తాను ఆయన నాకు ఆయన కూడా నాకు శిష్యుడు మేము ఇద్దరం కలిసి ఉన్నోళ్ళమే ఒక పార్టీలో పనిచేసిన వాళ్ళమే ఆయన కోసం కౌశిక్ రెడ్డి కూడా నా శిష్యుడే ఒక రకంగా అంతే కదా ఇక ఆయన మంచి అలవాట్లు అంటే ఆయన పొలిటికల్గా కొంత దూకుడు ఉన్నది మనం ఏం చేస్తాం ఎంగు పిలయాడు కానీ ఆయన మాట్లాడే విధానం మాట్లాడే తరిక కరెక్ట్ లేదు ఇంకా మంచిగా ఆయన ఎమ్మెల్యే అయ్యిండు మంచిగా మాట్లాడి నేర్చుకోవాలి ఈ ప్రాంతానికి ప్రజలకు మంచి సేవ చేసే ఆలోచన ఉండాలి తప్ప ఏదో దాటేసి ఒకలైన బురదల్లి పక్కకు పెట్టి ఆయన అనే మాట ఎట్లున్నది చేతేని నాకేమి నేను ఓపెన్ అయ్యి చెప్పిన విలేకరులు అందరూ కూడా నా దగ్గరికి 2-3 సార్లు వచ్చి వాళ్ళు వచ్చి అడిగితే కూడా అన్న నేనైతే విడ్రాగాను కేసును ఎట్టి పరిస్థితిలో విడ్రాగాను మీరు మీ పద్ధతిలో మీరు విలేకరులు ఎవడైనా పక్కకి ఏదో తెలుగట్టుకుంటేనే ఎవడో పోయి కమిషనర్ ఆపితేనే మీరు పోయి పెద్ద పెద్ద వార్తలు రాస్తారు అయినా మీరు ఏ పట్టాలు ఇచ్చారని రాసిరు ఏ సర్వే నెంబర్లు ఇచ్చారని మీరు ఇల్లు కట్టుకున్నారు మీకు వ్యతిరేకం కాదు కానీ మీరు ఎట్లా కట్టుకున్నారు మీరు కూడా ఆలోచించాలి కదా మీరు కూడా మంచి అంత 40-50 సెట్లు వేసిరు అయినా నేనేమన్నా అంటే నేను విడ్రాగా అయ్యే పరిస్థితి లేదు విడ్రా కాను కూడా నేను ఇవాళ మాట్లాడిన కౌశిక్ రెడ్డి అనేటానికి ఇష్యూ అంతా తెలుసు కోర్టు వేది తెలుసు కోర్టు నడిచేది తెలుసు ఈ మధ్య కాలంలో 20 రోజుల క్రితం హుజరాబాద్ మున్సిపల్ ఆఫీసులో మాట్లాడింది తెలుసు దాని తర్వాత నాతో మాట్లాడిన ఇష్యూ తెలుసు ఏంటంటే ఆయన అక్కడ ఏదో పొన్నం ప్రభాకర్ని బదనాం చేస్తామని అంటే అది కాదు గవర్నమెంట్ నీది కాదు ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది టీఆర్ఎస్ గవర్నమెంట్ కాదు నువ్వు ఏం చేసినా పొన్నం ప్రభాకర్ అనేటైన నువ్వు ఏం చేయలేవు నువ్వు ఎమ్మెల్యేవు మంచిగుండి ఈ ప్రాంతానికి నిధులు తెప్పించుకొని గవర్నమెంట్తో మంచుకుండి జిల్లా మంత్రులతో మంచుకుండి నువ్వు నిధులు తెప్పించుకొని డెవలప్ చేయి తప్ప ఇప్పుడు నీకేవి 5 ఏళ్ళ దాకా నువ్వు ఎమ్మెల్యేవు 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎలక్షన్ అప్పుడు నువ్వు గెలిచి మళ్ళీ నీకు గవర్నమెంట్ అయితే నువ్వు మంత్రి అవుతావు కానీ ఇప్పుడైతే నువ్వు మంత్రి అయ్యేది లేదు విప్ అయ్యేది లేదు గదే ఎమ్మెల్యే ఉంటావు కనుక నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా కౌశిక్ రెడ్డి గారు ఇటువంటి అభండాలు మానుకోవాలి నువ్వు రాజకీయ భవిష్యత్తు ఉన్నవి రేపు రాజకీయంలో నీకు అవసరం ఉంటుంది నువ్వు నాకు అవసరం ఉంటుంది కానీ ఇటువంటి అభండాలు మానుకొని కొంచెం పద్ధతిగా మాట్లాడ నేర్చుకొని ఏదున్నా పొన్నం ప్రభాకర్ టార్గెట్ చేసి మాట్లాడి కరెక్ట్ కాదు ఇంతకుముందు కూడా రకరకాల పొన్నం ప్రభాకర్ టార్గెట్ చేసినావు కానీ ఏది కూడా నువ్వు నిరూపించలేవు ఏమీ చేయలేవు పొన్నం ప్రభాకర్ను అది మంచి పద్ధతి కాదు నువ్వు మానుకోవాలి అని చెప్పి చెప్తున్నాను. థ్యాంక్ యూ.